అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో. నేను మీ భైరవదేవ్ శనిగల, ఆస్ట్రోనూమరాలజర్. మనము ఎన్నో నెంబర్స్ గురించి, చాలా నెంబర్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు అందులో భాగంగా ఈరోజు మనం 7 నెంబర్స్ గురించి చెప్పుకుందాం. అంటే 7 నెంబర్లో పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అలాగే వాళ్ళు వాళ్ళ కెరియర్, హెల్త్, లక్కీ నెంబరు, లక్కీ డేసు, ప్లస్ లక్కీ కలరు, సో మ్యారేజ్ కంపాటబిలిటీ, ఇవన్నీ మనం చెప్పుకుందాం ఈరోజు. అంటే యాక్చువల్గా మనకేంటంటే 7 నెంబర్ అంటే మనకు గుర్తుకొచ్చేది 7 నెంబర్, అలాగే 16th నెంబర్ అంటే 16th నెంబర్ అండ్ 25th నెంబర్. ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళని మనం 7 నెంబర్ పీపుల్గా పరిగణలోకి తీసుకుంటాం అనమాట. ఈ 7 నెంబర్ అంటే మనకు గుర్తు రావాల్సింది కేతు అనమాట. అంటే ఇది ఒక ఛాయాగ్రహం, అంటే రాహువు కేతువు ఈ రెండు ఏంటంటే ఛాయాగ్రహాలు, రాహువు వేరు కేతు వేరు అనమాట. అంటే ఒకటైనప్పటికీ రెండు వేరు వేరు అనమాట. అంటే రాహువుకు తల ఉంటుంది, కేతువుకి మొండె ఉంటుంది అనమాట. సో ఈ కేతువు ఎలా ఉంటాడంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకుంటూ ఉంటాడు. ఏదైనా సరే ఒకదాన్ని టచ్ చేసి అది రాయి అయితే రాయి, లేకపోతే వస్తువు అయితే వస్తువు, ఇలా టచ్ చేసి తెలుసుకుంటుంటాడు కేతువు అనమాట. అదే రాహువు అయితే అది డిఫరెంట్ కాన్సెప్ట్, ఆయన మైండ్తో బాగా మైండ్ గేమ్ చేస్తుంటాడు. సో మనం ఈరోజు ఏంటంటే ఈ కేతువు యొక్క లక్షణాలని పునికి పుచ్చుకున్నటువంటి 7 నెంబర్ పీపుల్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వీళ్ళేంటంటే 7 నెంబర్ అంటే మనం చెప్పుకున్నట్లుగా 7, 16, 25 అనమాట. వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళేంటంటే బాగా స్పిరిచువాలిటీగా ఉంటారు. అంటే వీళ్ళు స్పిరిచువాలిటీ అంటే దేశభక్తి ప్లస్ దైవభక్తి రెండు వీళ్ళకి కలిసి ఉంటుందన్నమాట. ఉదాహరణకు మన మహేంద్ర సింగ్ ధోని గారు, ఈయన కూడా 7 నెంబర్లోనే పుట్టారు. ఈయనకు దేశభక్తి అయినా దైవభక్తి అయినా కానీ బాగా ఉంటాయన్నమాట. అంటే దేశం కోసం చాలా చేశారనమాట. సో ఈ స్పిరిచువాలిటీ ప్లస్ దేశభక్తి దైవభక్తి ఉంటుంది. వీళ్ళకు ఇన్స్టిట్యూషన్ పవర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ గురించి, ఫ్యూచర్లో జరిగేది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంటే అది తెలుసుకొని వాళ్ళు ఏదైనా కఠినమైన సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళు దాని నుంచి బయటపడడానికి ఆ ఇన్స్టిట్యూషన్ పవర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకొకటి వీళ్ళేంటంటే చాలా కొంచెము ఐసోలేషన్లో ఉంటారు. అంటే ఒంటరిగా ఉండడానికి, ఈ మెటీరియలిస్టిక్స్ లైఫ్కి, వరల్డ్కి దూరంగా ఉండడానికి ఇష్టపడతారనమాట. సో వీళ్ళు ఒంటరిగా ఉంటూ ఈ మనకి ఏదైతే మెటీరియలిస్టిక్ వరల్డ్ ఉందో దానికి దూరంగా ఉంటారు, ఐసోలేషన్గా ఉంటారనమాట, స్పిరిచువాలిటీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు జనరల్గా ఏదైనా ఈ ఇన్స్టిట్యూషన్ పవర్ ద్వారా వీళ్ళు ఫ్యూచర్లో జరగబోయేది ముందే తెలుసుకుంటారు, దాని నుంచి బయటపడతారు. అలాగే వీళ్ళు ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ పవర్తో అనుకున్నవి కూడా సాధించగలుగుతారు. వీళ్ళు ఎక్కువగా జనరల్గా స్పిరిచువల్ గురువుగా కూడా చాలామంది ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే మంచి హీలర్స్ అనమాట. ఎవరైనా వీళ్ళ దగ్గరికి ఏదైనా కష్టాలతో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే వీళ్ళు మంచి సలహాలు, సజెషన్స్ ఇచ్చి వాళ్ళని బాగా హీలింగ్ చేసి వాళ్ళని ఒక మంచి పొజిషన్కి తీసుకొస్తారనమాట. ఇది వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో మనం పాజిటివ్ థింగ్స్ చెప్పుకున్నట్లయితే మంచి ఇన్స్టిట్యూషన్ పవర్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, తర్వాత వీళ్ళు ఫ్యూచర్ను ముందే తెలుసుకోగలుగుతారు. ఇవి మనం పాజిటివ్గా తీసుకుంటాం. అలాగే నెగిటివ్గా తీసుకున్నట్లయితే వీళ్ళు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, వీళ్ళల్లో మూడీగా ఉంటారు. వీళ్ళ యొక్క మూడ్ అనేది, మూడు స్వింగ్స్ ఉంటాయి. అంటే వీళ్ళ మూడ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటుంది అనమాట. సపోజ్ వీళ్ళు ఒక జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, అందులో ఫస్ట్ జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయిన తర్వాత కష్టాలు ఉన్నాయి అనుక ఆ జాబ్లో, అంటే బాస్ తిట్టడం కానీ, వీళ్ళు ఆ జాబ్ కష్టంగా ఉంటుంది అనుకోండి, ఆ జాబ్ నుంచి ఎస్కేప్ అవుతారు, దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఎస్కేప్ అవుతారు అనమాట. సో ఈ విధంగా వీళ్ళ యొక్క మూడీ స్ప్రింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళేంటంటే జనరల్గా ఇట్లా మూడీగా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు సమాజానికి అర్థం కారనమాట. అంటే మెటీరియలిస్టిక్స్కి చాలా దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళు సమాజానికి ఈ మూడీ స్ప్రింగ్స్ వలన, వీళ్ళ యొక్క నేచర్ వలన సమాజానికి అర్థం కారు. సో ఇవి మనం కొంచెం నెగిటివ్గా తీసుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళ యొక్క కెరీర్ తీసుకున్నట్లయితే వీళ్ళ కెరీర్లో ఎక్కువ ఒక స్పిరిచువల్ గురువుగా ఉంటారు, అలాగే మెడిటేషన్ గురువుగా ఉంటారు, తర్వాత పెద్ద పెద్ద స్వామీజీలు ఆధ్యాత్మికమైన గురువులుగా వీళ్ళు చాలా బాగా ఉండగలుగుతారు అనమాట. అలాగే వీళ్ళేంటంటే ఏదైనా ఒక సంస్థని స్టార్ట్ చేసి అందులో ఒక గురువుగా బాగా ఎదగలుగుతారు అనమాట. వీళ్ళకేంటంటే బాగా హీలింగ్ పవర్ అనేది చాలా బాగా ఉంటుంది, మంచి హీలర్స్గా కూడా వీళ్ళు ఉండగలుగుతారు. సో ఇలాంటి వాటిలో వీళ్ళు కెరీర్ని స్టార్ట్ చేశారంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మంచి పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ గురువులుగా కూడా
ఉంటారనమాట. సో ఇవి వీళ్ళకు వీళ్ళ యొక్క కెరీర్ అనేది ఈ విధంగా బాగుంటుంది. అలాగే వీళ్ళు మామూలుగా వీళ్ళ యొక్క లక్కీ కలర్స్ మనం తీసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వీళ్ళకి మంచి లక్కీ కలర్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్రౌన్ అండ్ గ్రీన్ వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ మనం తీసుకున్నట్లయితే 7 మనం లక్కీ నెంబర్ గా చెప్పుకోవచ్చు, అలాగే 9 లక్కీ నెంబర్ గా చెప్పుకోవచ్చు, అలాగే 2 అనేది వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ గా చెప్పుకోవచ్చు. రెండో నెంబర్ అనేది ఎందుకు వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ గా మనం చెప్పుకుంటామంటే వీళ్ళకు రెండో నెంబర్ లాగానే వీళ్ళకు క్రియేటివిటీ కూడా బాగుంటుంది కాబట్టి రెండో నెంబర్ను కూడా వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ గా మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే లక్కీ డేస్ ని మనం తీసుకున్నట్లయితే వీళ్ళకు ఆదివారము, సోమవారము, తర్వాత గురువారము బాగా కలిసి వస్తుంది. సోమవారం ఎక్సలెంట్ గా కలిసి వస్తుంది అనమాట, ఎందుకంటే 2కు 7కు సేమ్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకు సోమవారం చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళ యొక్క మనం మామూలుగా వీళ్ళ యొక్క హెల్త్ పరంగా హెల్త్ చూసుకున్నట్లయితే వీళ్ళకు జనరల్ గా స్టమక్ రిలేటెడ్ నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తర్వాత నాజల్ ప్రాబ్లమ్స్, అలాగే కొంచెం బ్లడ్ ప్రెజర్ ఉండేటి ప్రాబ్లమ్స్ ఇవి రావచ్చు. ఎక్కువగా ఏంటంటే నర్వస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి, అలాగే కొంచెం నాజల్ ప్రాబ్లమ్స్, అలాగే హై రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళ యొక్క మ్యారేజ్ కంపాటిబిలిటీ మనం తీసుకున్నట్లయితే వీళ్ళు జనరల్గా 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు, 7 అంటే 7 16 25 ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు, అలాగే 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. 2వ నెంబర్ పుట్టిన వాళ్ళు ఎక్సలెంట్గా వీళ్ళకు మ్యారేజ్గా సెట్ అవుతారు, అలాగే 9 నెంబర్గా పుట్టిన వాళ్ళని కూడా మ్యారేజ్గా చేసుకోవచ్చు. సో 3rd నెంబర్ అంటే 2 3 9 1 సో ఇలాంటి వ్యక్తుల్ని వీళ్ళు ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నట్లయితే వీళ్ళ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మామూలుగా ఈ 7 నెంబర్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు కానీ, క్యారెక్టరిస్టిక్స్ కానీ, లక్కీ నెంబర్ కానీ, హెల్త్ కానీ, కెరీర్ కానీ ఇదనమాట. సో మీకేంటంటే జనరల్గా అంటే నేనేంటంటే నేను ఒక ఆస్ట్రోనోమరాలజర్, ఈ మామూలుగా నేను శనివారం ఆదివారం నేను హైదరాబాద్లోనే ఉంటూ ఈ ఎవరైనా మీకు సజెషన్స్ కానీ సలహాలు కానీ ఏదైనా కావాలన్నా కానీ నన్ను కన్సల్ట్ అవ్వచ్చు, మీకు తగినంత సొల్యూషన్ ఇస్తాను. అంటే మీ ప్రాబ్లం ఏదైనప్పటికీ న్యూమరాలజీ మంచి సొల్యూషన్గా దొరుకుతుంది. మీకు చాలామంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బర్త్ డేట్ బాగుంటుంది, అంటే వాళ్ళు పుట్టిన డేట్ సమయం బాగుంటుంది, కానీ వాళ్ళ నేమ్ అనేది వాళ్ళ లైఫ్ని చెడగొడుతుంటుంది అనమాట. అంటే మనకు ఒక మీరు సపోజ్ 7వ నెంబర్లో పుట్టారనుకోండి, మీరు ఏ 8వ నెంబర్లోనో ఏ రాంగ్ నెంబర్లో మీ పేరు ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు పుట్టిన బర్త్ డేట్ బాగుండొచ్చు, మీరు టైం బాగుండొచ్చు, కానీ మీ నేమ్ అనేది చెడగొడుతుంటుంది అనమాట. ఎవరికైనా నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే మీరైనా నేనైనా ఈవెన్ దేవుడైనా సరే నేమ్తోనే పిలుస్తారు. మన నేమ్ అనేది పంక్షాక్షర లాగా అనమాట. ఆ నేమ్ను సరి చేసుకోండి, 1 లెటర్ 2 లెటర్లు తప్పు ఉండొచ్చు మీ నేమ్లో, ఆ నేమ్ను సరి చేసుకోండి, మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. మీరు లైఫ్లో కెరీర్లో మంచి ఉన్నత స్థితి కలగలుగుతారు, మంచి ఉన్నతాన్ని సాధించగలుగుతారు, ఇది ఖచ్చితంగా చెప్పగలను అనమాట. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్.